ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. అందరికి నమస్కారం. ముఖ్యంగా ఏదైతే సినిమా ఇండస్ట్రీ ఉందో ఆ సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఇప్పుడు టికెట్స్ కొనుక్కునే వారికి కానీ లేకపోతే సినీ ఫీల్డ్ లో ఉన్న చాలా మందికి ఒక అపోహ ఉంది. ప్రభుత్వం ద్వారా టికెట్స్ అమ్మితే గనక ఆ ఫండ్స్ ప్రభుత్వం అకౌంట్స్ లోకి వెళ్తే గనక లేట్ అవుతుంది అనేది ఒక అపోహ అయితే ఉంది. పూర్తి స్థాయిలో ప్రజల్లో బాగా వినిపిస్తుంది. అట్లాగే ఈ రోజు ఏదైనా ఒక ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు సినిమాకి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి వారి యొక్క నిర్మాతలు కానీ వారి యొక్క డైరెక్టర్స్ కానీ కొంతమంది హీరోస్ కానీ పిలిచి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాం కాబట్టి దీని మీద ఎట్లా ఉంటుంది ఎట్లా బాగుంటుంది అని ఒకసారి వాళ్ళని పిలిచి చేస్తుంటే బాగుండేది ఇలాంటిది ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఉద్దేశం ఉన్నప్పుడు. అదేవిధంగా ఏదైనా ఒక సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు తమిళనాడులో కాదండి సినిమాటోగ్రఫీ మంత్రే లేరు, రాష్ట్రం విభజించిన దగ్గర నుంచి మీరు పెట్టలేదు, ఆ తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పెట్టలేదు. ఎవరిని పిలిచి మాట్లాడాలి? ఒకసారి మాత్రం చిరంజీవి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళి కలిశారు, ఏమో అప్పుడేమన్నా మాట్లాడారేమో అది కూడా మీకు తెలియదు. దీనికి ఒక కార్పొరేషన్ కూడా పెట్టడం జరిగింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు దీనికి కూడా ఒకటి కార్పొరేషన్ కూడా పెట్టడం జరిగింది కదా మేడం. అయినప్పుడు ఇప్పుడు ఒకటి ఏదైనా ఒక సినీ ఫీల్డ్ డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒకప్పుడు మనకి తమిళనాడు చెన్నైలో ఉండేది, అటువంటి తర్వాత కాలక్రమేపీ ఆంధ్రాలో అయితే బాగుంటుంది అని చెప్పి మనకి తెలంగాణలో ఇక్కడ అయితే హైదరాబాద్ లో ఈ రోజున తెలంగాణలో అప్పుడు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు అక్కడ డెవలప్ చేయడం జరిగింది. ఈ రోజు చూస్తే మనం కూడా వాళ్ళందరినీ కూడా సినీ ఫీల్డ్ సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు తీసుకునే విధంగా ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనకి స్టూడియోస్ ఈ రోజు వైజాగ్ లో రామానాయుడు స్టూడియోస్ ఉంది, అట్లాంటి ఇట్లా విజయవాడ లేకపోతే వైజాగ్ ఎక్కడొక చోట కొన్ని స్టూడియోస్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇలా ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని మనం మేనేజ్ చేయలేక ఈ రోజు స్టీల్ ప్లాంట్ కానీ అదే విధంగా ఈరోజు చూస్తే గంగవరం కోర్టు కానీ ఇలాంటి కొన్ని వాటిని మన ప్రభుత్వ రంగ సంస్థలనే మనం చేయలేని పరిస్థితిలో ఉంది అని ప్రభుత్వం తెలియజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాటిని ప్రైవేటీకరణకి సుముఖంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటువంటి సమయంలో ఇలాంటి నిర్ణయం చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంది బయట ప్రజల్లో. అయితే దాన్ని ఒకసారి పిలిపించి కూర్చుని వయా మీడియాగా దానికి ఎట్లా ఇబ్బంది లేకుండా ప్రజలకి చేయవలసిందిగా బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీద ఉంది ఒకటి అమ్మ. రెండోది ఏంటంటే ఈ మటన్ షాపులు అనేది ఒక మీడియా వల్ల సాక్షి మీడియాలో కూడా రావడం జరిగింది. ఏదైనా ఒకటి ఈ రోజు మనకి రైతులు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ ఏరియాలో ఏ పంట పండిస్తున్నారో ఆ పంట మనము నేరుగా ఇప్పుడు ధాన్యం కొనుగోలు ఎలా చేస్తుందో అట్లా నేరుగా కొనుగోలు చేసి మేము అమ్ముతానంటే కనుక ప్రభుత్వాన్ని మనం అందరం కూడా మెచ్చుకుని స్వాగతించవచ్చు కూడా. ఏదైతే ఈ రోజు మనకి మాకు ఉదాహరణకి మా ఉండి కాన్స్టిట్యూన్సీ అవ్వచ్చు, వెస్ట్ గోదావరి కృష్ణా కానీ ఈస్ట్ గోదావరి జిల్లాల్లో కానీ ఎక్కువ విలువ కలిగిన పంటలు ఏమున్నాయి అంటే ఈ రోజు అక్వాలో సంబంధించి రొయ్యలు కానీ చేపలు కానీ ఉన్నాయి ఇట్లాంటి పంటలు. అదే విధంగా వ్యవసాయ ఆధారితంలో మన రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఆ వ్యవసాయ ఆధారితం. అందులో ఇవే కాకుండా ఈ రోజు ఒక్కోసారి టమోటా ఉంది, ఒకరోజు రూపాయి ముక్కుతుంది, ఒకరోజు 20 రూపాయలు ముక్కుతుంది. ఇట్లా కొన్ని ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో మనకు సంబంధించిన కూరగాయలు అవ్వచ్చు లేదా మామిడి పళ్ళు అవ్వచ్చు, మనకి ఏదైతే పంట అత్యధికంగా పంట పండుతుందో ఇట్లాంటి వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించవలసిన పరిస్థితి ఉంది. అటువంటిది మానేసి ఈ రోజు మటన్ కి చికెన్ కి అంటే ఈ రోజు ఒక చాలా మంది ఉపాధి నెక్స్ట్ ఇప్పుడు షాప్స్ వరకే పరిమితమైంది. రేపు ఆ వ్యాపారాలు అక్కడికి వచ్చి రొయ్యల చెరువులు లేదంటే గొర్రెల పెంపకాలు ఇవి కూడా చేయడానికి కూడా మరి అక్కడ నుంచే ట్రాక్ కూడా సిద్ధం అవుతుండొచ్చేమో, దాని వల్ల కూడా ఇవన్నీ ప్రభుత్వ పరిధిలోకి వస్తాయేమో, అలా ఎందుకు ఆలోచించకూడదు? ఫస్ట్ చేయవలసింది ఏంటి, మన రాష్ట్రంలో ఎక్కువగా పండించే పంట ఏమిటి? ఇవాళ రైస్ ఉన్నాయి, ఈ రోజు మనం ఏదైతే రేషన్ డీలర్ షాప్ ద్వారా రేషన్స్ ద్వారా రైస్ ఇస్తున్నాం, అదే రైస్ ని రైస్ మిల్లర్స్ దగ్గర తీసుకుని నేరుగా ప్రభుత్వం ఒక బ్రాండ్ వేసి పబ్లిక్ కి అమ్మమనండి. పబ్లిక్ ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, దానికి మార్కెట్ గిట్టుబాటు ధర పెరగటం, ఏదైతే మద్దతు ధర పెంచే విధంగా తగు చర్యలు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేయాలి. అదే విధంగా ఈ రోజు పంటలు మనకి ఏదైతే మామిడి పళ్ళు సీజన్ లో చూస్తే ఒకరోజు ఒక కేజీ 10 రూపాయలు ఉంటే ఒకరోజు 100 రూపాయలు అమ్మే పరిస్థితి ఉంది. గాలి తుఫాను వస్తే ఒకలా ఉంటుంది, గాలి దుమ్ము రాకపోతే ఇంకొకలా ఉంటుంది. అలాగే అరటి పళ్ళు కూడా చూస్తే కూడా అట్లాగే ఉంటాయి. ఇట్లాంటి ఏదైతే మేజర్ పంట ఉందో రొయ్యలు కానీ చేపలు కానీ ఇలాంటి పంటలు నేరుగా మనకి మార్కెటింగ్ చేసి ఇక్కడ మార్కెటింగ్ చేయడం కాదు, మన రాష్ట్రంలోనే కాదు అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కూడా మన వారు అంతా మనంటే మనకి మన యొక్క ప్రభుత్వం దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా పంపించి మన పంటను అమ్మే పరిస్థితి చూడాలి. మన రాష్ట్రంలోనే కాదు మనకు అందుబాటులో దొరికే వస్తువుని కాకుండా మన దగ్గర ఇక్కడ ఏదైతే ఎక్కువగా పంట పండుతుందో ఆ పంటని ఒక రేటు ఫిక్స్ చేసి మద్దతు ధర ప్రకారంగా ఒక రొయ్యలు కానీ చేపలు కానీ
చేయాలి. అంటే చేయాల్సిన వ్యాపారాలు ఇవి కావు, వేరే ఉన్నాయంటారు.